సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణలు జోరుగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యంత ఉత్కంఠమైన పోటీ అసెంబ్లీ నియోజకవర్గం ఆత్మకూరు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉండగా, కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఎవరి వ్యూహాలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరులోని మాగుంట లేఅవుట్లోని ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు మర్యాద పూర్వకంగా ఆనంతో భేటీ అయ్యారు. పరస్పరం ఒకరినొకరు సన్మానించుకున్నారు. అనంతరం పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆత్మకూరు నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఇద్దరు రాజకీయ ఉద్దండుల కలయిక జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.